అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో అప్పటి కలెక్టర్ గారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 270 మంది వరకు పట్టాలు ఇచ్చారు. దీన్ని కొంతమంది అంటే మాదన్న గారు వైసీపీ నాయకులు అని తెలుస్తుంది నాకు. అదేవిధంగా మరి అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారు, ఆర్ఎంపీ సీనా, తర్వాత అర్జునప్ప, వీళ్ళు నలుగురు మా స్థలానికి అడ్డం వచ్చి ఇతరులను ఆడవాళ్ళను ముందుకు నడిపి వీళ్ళు ఈ విధంగా వచ్చేదానికి అవకాశం లేదని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మేము వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలనేది ప్రధానమైన డిమాండు. రెండోది, ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చిందో దాని పట్టాలు ఉన్నాయి, దాని కోర్ట్ ఆర్డర్ ఉన్నందున వెంటనే మాకు సర్వే చేసి ఇవ్వాలని చెప్పి అనేది రెండో డిమాండు. మూడో డిమాండు విషయానికి వస్తే, ఈ మేము బండలు బాతిందే మా ఆర్డీఓ గారి ఆర్డర్ ద్వారా సర్వే చేసినారు కాబట్టి దాని ప్రకారం మేము బండలు బాతుకున్నాము. ఈ బండలు బాతుకునేదాన్ని తహసీల్దార్ గారి వితౌట్ పోలీస్ ప్రొటెక్షన్తో సిఐ గారు 10 మంది పోలీసులను పెట్టి మొత్తము ఇదంతా బండలు మిమ్మల్ని డెమోలిషన్ చేపించి దాదాపు 235,000 రూపాయలు నష్టం కలిగించిన రూరల్ సిఐ రామకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, డిఐజీ గారిని కలిసినాం, ఎస్పీ గారిని కలిసి చెప్పినాం. మరి ఇప్పుడు నిన్న కూడా మేము స్పందనలో కూడా ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్ ముందు ఇచ్చాం. ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన మరి ఏం చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వాళ్ళందరిని అడిగి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎస్సీ అఖిలపక్ష కమిటీని ఇక్కడ కురుగుంటకు పిలవడం జరిగింది. ఈ విషయం పైన ఎస్సీ అఖిలపక్ష నాయకులు, ఎస్సీ సంక్షేమ సంఘము మరి వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు మరి కుళ్ళాయి గారు ఏం చెప్తారో చెప్పాల. అన్న ఇంకొకటినా, రీసెంట్గా ఇక్కడ ఈ సర్వేయర్ వీళ్ళదే అని సర్టిఫై చేశాడు, దాని మీద ఇప్పుడు పెట్టిండేదే కొంపకేడు అకిన్లు పెట్టిండేదే సర్వేయర్ గారు. ఇప్పుడు ఆర్డీఓ గారు, జిల్లా సర్వేయరు, సచివాలయం సర్వేయరు, ఆయన మండల సర్వేయర్ ప్రతాప్ రెడ్డి ఆర్డీఓ ఎదురుగానే కొలిపించి బార్డర్ చేపించి మాకు దిమ్మిల్ని నాటించిపోయిన వ్యక్తి వితౌట్ మా మే ఆబ్సెంట్, మరి వాళ్ళకి సర్వే చేపించి ఇదంతా మీదే అని చెప్పినారు. అది చెప్పిండే దానికే వాళ్ళు ఒకటేసారి పోలీసుల్ని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళేమి డబ్బులు దండిగుండాయి, పోలీసుని కమిట్ చేసుకున్నారు, సిఐ గారిని పోలీసులు పంపించి వాళ్ళ అధ్వర్యం మాకేం పోలీసులు సపోర్ట్ ఉన్నారని చెప్పని వాళ్ళంతా మొత్తం పలుగొట్టి ధ్వంసం చేసినారు. మీరు అనేది కరెక్టే, కానీ ఆన్లైన్లో ఇవి ఉన్నాయి మొత్తం అని ఒరిజినల్స్ తెచ్చి ప్రెస్ క్లబ్లో మా ఎదురుగా చూపించారు. ఈవెన్ ఆ స్థలం కూడా పేదలకు ఇవ్వకుండా ఉద్యోగస్తులకు వాళ్ళందరూ ఇచ్చిందానికి అది క్యాన్సిల్ అయిందని కూడా ఒకటి చూపించారు. దాని మీద మీ కామెంట్? మొట్టమొదట 2010లోనే అప్పటి కలెక్టర్ గారు ఆర్డర్ ద్వారా రామకృష్ణారెడ్డి గారికి నా వాళ్ళు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు బస్సు కాల్సిన వాళ్ళు, ట్రైన్ కాల్సిన వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ కాల్సిన వాళ్ళు, తర్వాత కలెక్టర్ ఆఫీస్లోన కమాండర్ కాల్సిన వాళ్ళు, ఉరుకొండలో జీప్ కాల్సిన వాళ్ళు, కసాపురం బస్సు కాల్సిన వాళ్ళు కూడా ఈడే ఉన్నారు, ముదుగుపు దగ్గర బస్సు కాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎనుమలపల్లి దగ్గర బస్సు కాల్సిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీ కూడా ఎక్కి దెబ్బలు తిన్నాడు, ఈడే ఉన్నాడు. వీళ్ళందరికీ మేము కార్యకర్తలకు ఇవ్వాలని దాంట్లో క్లారిటీగా క్లియర్గా రాశాము. దాంట్లో కూడా అప్పుడు ఆధార్ కార్డులు లేకోకుండా ఉంటే రేషన్ కార్డులు పెట్టి అన్నీ సప్లిమెంట్ చేసినాం. దాంట్లో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుమానం ఉంటే తీసేయచ్చు. కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నాట్ ఓన్లీ అన్నట్టుపురం ఇన్క్లూడింగ్ డిస్ట్రిక్ వైడ్ ఆల్సో అందరికి ఇచ్చినాం, అదే రాసినాము, అదే చేసినాము, అదే పట్టాలు ఇప్పించుకున్నాం. దీంట్లోన ఇది సీలింగ్ ల్యాండ్లో పోయింది కాబట్టి మాకు ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు మాదే సీలింగ్ భూమి, మా తాతది అది అని వస్తే మరి వాళ్ళకి ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు రూల్స్ రెవెన్యూ తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. వాళ్ళేమంటున్నారంటే మాది అది సీలింగ్ కిందకి ఇచ్చింటే మేము చెరువు కాడ ఉండేది మా భూమి ఇచ్చి తిరిగి అది పొందినాము, ఇదే దానికి సంబంధించిన పత్రాలను చూపించారు ప్రెస్ క్లబ్లో. 5 సార్లు శుభ్రం చేసి 5 సార్లు మేమంతా రాళ్ళు బాతిచ్చి నంబర్ లేపించి చేసినాము. 3 ఏళ్ళైంది హైకోర్టు ఆర్డర్ వచ్చి బోర్డు వేసినాము. ఎప్పుడో అర్జునప్ప కానీ వాళ్ళు ఎవరో కానీ ఇప్పుడు చెప్తున్నారే వాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఎవరు రాలేదు, నేను చూడలేదు. రెండోది వచ్చి నిన్నెలా మననే వింటున్నాను నేను, మారినేని వాళ్ళు వీళ్ళది అని వాళ్ళు ఇక్కడ వచ్చి అరుస్తుంటే మా వాళ్ళు నేనికి పిలిపించి వాళ్ళంతా చెడగొట్టేదానికి వచ్చినారా వాళ్ళతోనే మాడలుతానని మా వాళ్ళు నేనికి పిలిపించి కూర్చోబెట్టుకున్నాము. మారినేని వాళ్ళదని వాళ్ళు అంటున్నారు. ఆ పాప, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నోళ్ళని మేము మొట్టమొదటిసారి నేను చూసినా, నేను చూసిండేది ఒక్కటే అర్జునప్ప, వాళ్ళదే ఇది సీలింగ్ ల్యాండ్. వాళ్ళు ఏమైందంటే 1933 నుంచి మాకు వంశపారంపర్యంగా వచ్చిందని పాస్ పుస్తకాలని చూపించారు. 1933 నుంచి అప్ టు 1955 వరకు అంటున్నది ఆ పాప ప్రెస్ క్లబ్లో చెప్పింది విన్నాను నేను. కానీ 1975 నుంచి
ఏదైతే ల్యాండ్ సీలింగ్ ఉందో, ల్యాండ్ సీలింగ్ తర్వాత ఇప్పుడు అది కూడా అసైన్డ్ ల్యాండ్ చెందిన తర్వాత 9A Act తర్వాత వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? అది కూడా ల్యాండ్ సీలింగ్లో పోయింది. అసైన్డ్ భూమి వాళ్ళకి వర్తించే విధానం ఉందా? రెవెన్యూ ఏమన్నా తెలుసా వాళ్ళకి? ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. అని వాళ్ళు అదే అంటుంది, సీలింగ్లో పోయిన దానికే మేము వేరే ప్లేస్ ఇచ్చి మాకు ఇది తీసుకున్నాము అంటున్నారు. ఎక్కడిచ్చినారు? ఆమె మన కలెక్టరా, లేకపోతే చూపిమని చెప్పారు? చూపించారు, ఆన్లైన్లో ఉందని పేపర్ ఉంది. మాకు ఆడిచ్చినారో చూపిమని చెప్పాయి ఆమె. నేనేమి వద్దనేదిలే. సరే, మాకు ఆడిచ్చినారు, మాకు ఆడిచ్చింటే పట్టాలన్నీ మాకు చేసిమని చెప్పాం. మేము వాళ్ళతోనే గొడవ పడేది అవసరం మాకు లేదు. మాకు రైట్ రైల్గా నా కార్యకర్తలకు జరగల, జరగకపోతే జరగబోయే విధ్వంసం ప్రభుత్వమే బాధ్యత. తాడేపల్లి వాళ్ళు చూడాలి అనంతపురంలో జరిగే పోరాటానికి. అందుకని నేను అఖిలపక్ష కమిటీని పిలిచినాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం తప్పకుండా. దాసన్ గారు ఎవరైతే ఉద్యమాల కోసం లాఠీలు దెబ్బలు తిని వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో అస్తవ్యస్తంగా తయారైపోయి వాళ్ళ జీవనమే గడవలేని పరిస్థితిలో ఆ యొక్క కుటుంబాలు MRPS కోసం రిజర్వేషన్ పోర్ట్ సంస్థ అధ్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాల కోసం అన్న చెప్పినట్లు బస్సులు తగలబెట్టడం అయితేనేది, లేకపోతే ట్రైన్లు తగలబెట్టి ఇటువంటి దాంట్లో కేసుల్లో ఇరుక్కొని నలిగిపోతున్న అటువంటి తరుణంలో వీళ్ళందరికీ ఒక అండగా ఉండాలి, వీళ్ళందరికీ కూడా ఏదైనా కూడా ఒక నివాసం ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఒక నిర్ణయం తీసుకొని వీరందరూ కూడా బాగుండాలి, నా జాతి బాగుండాలనే ఉద్దేశంతో 279 మందికి పట్టాలు మంజూరు చేయించి వాళ్ళ యొక్క నివాసం ఉండేదానికి ఆ రోజు ఏర్పాటు చేస్తే, ఆ క్రమంలోనే కొంతమంది ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావడం, ఆ యొక్క కోర్టుకు వెళ్ళడం రకరకాల కారణాలతో కొద్ది రోజులైతే ఆగింది మాత్రం వాస్తవమే. అయితే దాదాపు ఈ బోర్డు చూస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా ఈరోజు బీఆర్ దాస్ కాలనీ అని చూస్తున్నాం. ఇక్కడ కేవలం పేదవాళ్ళకు మాత్రమే, పట్టాలు మాత్రమే, మంజూరైన వాళ్ళకి మాత్రమే ఇక్కడ భూమి ఉంది. అయితే ఈరోజు ఎవరైతే అడ్డం వస్తున్నారో వీళ్ళు నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే ఈ 4-5 సంవత్సరాలుగా ఎక్కడున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పట్లో వచ్చి ఎందుకు మీరు మాదని చెప్పి మీరు మాట్లాడలేదని చెప్పేసి ఇదే సందర్భంగా మీడియా ద్వారాగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. నిజంగా మీకు హక్కు ఉంటే, నిజంగా ఏమైనా మీకు పట్టాదారు ఈరోజు చూపుతున్నటువంటి ఏమైనా పత్రాలు ఉంటే మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? నిజంగా ఈరోజు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో, కొంతమంది ఎమ్మెల్యే ప్రోద్బలంతోనో, లేకపోతే పోలీసుల ప్రోద్బలంతోనో ఈ విధమైన కార్యక్రమాలకు పూనుకుంటే MRPS కానీ, ఎస్సీ జనసంఘం కానీ, అదేవిధంగా అనేక అఖిలపక్షాల కమిటీలు కానీ ఎవరు చూస్తుండే పరిస్థితి లేదు. ఈరోజు భూముల కోసం అనేక దఫాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం గమనిస్తున్నాం. దాదాపు ఇందిరమ్మ గారు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు, భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దాదాపు 15 లక్షల హెక్టార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచితే ఈరోజు మిగిలింది ఎంత అంటే 3 లక్షల హెక్టార్లు కూడా లేవు. ఈరోజు రోజు రోజుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కనీసం ఈరోజు మేమేమన్నా ఇక్కడ వచ్చి తోటలు పెట్టుకొని లేదా పంటలు పెట్టుకుంటున్నామా, ఎకరాలు కావాలంటున్నామా, ఒక్కొక్కరికి 1.5 సెంట్ ఇస్తే వీళ్ళకి ఏమన్నా బాధ? ఎందుకు ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? నిజంగా చెప్తున్నాం, ఎస్సీ జనసంఘంగా లేదా అఖిలపక్ష కమిటీ సందర్భంగా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే మీడియా ద్వారా మాట్లాడుతున్నారు కదా, మీరు ఫిజికల్గా వచ్చి చూపించండి. మీరు ఏదో సీలింగ్లో మాకు పోయింది ఇంకోసారి ఇచ్చినామని చెప్తున్నావు కదా నువ్వు, నిజంగా ఫిజికల్గా చూపిస్తురా. పేపర్లో నేను కూడా ఇదే దానికి నేను పట్టాలు తీసుకొచ్చి చూపిస్తా. ఈరోజు రెవెన్యూ చట్టం కానీ రెవెన్యూ యంత్రం కానీ ఆ విధంగా ఉంది కాబట్టి ఎన్ని పట్టాలు పుట్టించకూడదు, ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు లేవు. ఈరోజు ఇదే అనంతపురం జిల్లాలో తీసుకుంటే అనేక భూకబ్జాల్లో ప్రతి చోట డబుల్ ఎంట్రీలు జరిగాయి. ఇదే విధంగా పట్టాలు తీసుకొచ్చి ముందు చూపించడం న్యాయం కాదు. మాకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, మా యొక్క వర్గాలకు కూడా కోర్టు ద్వారా ఇచ్చిన హక్కులు మాత్రమే మేము సంక్రమించుకున్నాం. నిజంగా ఎంత దౌర్జన్యంగా బండలు పగలగొట్టి లక్షల రూపాయలు నష్టం చేసి వీరిని భయభ్రాంతులు గురి చేస్తే భయపడతామనుకుంటున్నారా? మేము దశాబ్దాలుగా మా పెద్దలు ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చాం. మేము ఒకప్పుడు MRPS కానీ ఉద్యమ సంఘాలంటే ఏ విధంగా భయపడుతున్నారో అంతకంటే కూడా గొప్పగా మరీ చేయగలుగుతాం. ఈరోజు మేము ఇన్ని రోజులు మా పెద్దలు ఈరోజు మౌనంగా ఉన్నారు కాబట్టి మేము సమయంతో ఉన్నాం. వీళ్ళు ఆర్డర్స్ చేస్తే మేము కూడా పెద్ద ఎత్తున కూడా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం. వీరికి పట్టాలు మంజూరు చేసి వీళ్ళు ఇల్లు కట్టేంత వరకు కూడా వదిలిపెట్టామని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ అఖిలపక్ష మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఎస్సీ జనసంఘం తప్పకుండా కూడా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నేను జగ్లా, నా పేరు జగ్లా స్వతంత్ర కుమారి. జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ
మా భర్త పల్లవిట్ట వారెనక చనిపోయిన అతని భార్య నేను. ఉద్యమాల కోసం చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. జైలుకి పోవడము, అరెస్టులు కావడము, భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని కూడా మే అలాంటి కుటుంబాలు చాలామంది కుటుంబాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఉద్యమాలే మా లక్ష్యంగా, మా జాతికి ఎక్కడ కూడా న్యాయం జరగదు, మా జాతికి ఎక్కడ చూసినా అన్యాయమే తప్ప మా జాతిని ఎక్కడ గౌరవించడం లేదు అని కొంతమంది నాయకులు ముందుకొచ్చిన సమయంలో, ఈ సమయంలోనే ఎంతోమంది కుటుంబాలు బయట పన్నప్పటికీ జాతిని ఎక్కడ వదలకూడదనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు ఉండి మా జాతి కోసం కనీసము చిన్న పట్టాలైనా ఇవ్వడానికి మేము ముందుకొస్తామని కొంతమంది నాయకులు వచ్చినప్పుడు, అది వచ్చిన తర్వాత కూడా దానికి ఈ ఎవరైతే ఈ రాజకీయంలో ఉంటారో, ఎవరైతే వాళ్ళది మాకే మాదే జరుగుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అడ్డుపడుతున్నారు. అడ్డుపడే సమయంలోనే ఎక్కడైనా కూడా దళితులకి ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే ముఖ్యంగా కమ్మ వాళ్ళు రెడ్ల వల్లనే ఎక్కువ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేతులకు మట్టి అంటకుండా వెనకాల ఉండి ప్రోత్సహించి ముందుకి మామూలు వ్యక్తుల్ని పంపించి వాళ్ళు చేయడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, రాజకీయ బలం ఉంటుంది. కనుక దయచేసి ఈ దళితులు మా పట్టాలు మాకు ఉన్నా కూడా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాయి, ఇక్కడ ఈ రోజు నుంచి కాదు, ఇక్కడ ఉండేది కొన్నేళ్ళ నుంచి ఇక్కడ బోర్డు పెట్టాము. ఎంఆర్పిఎస్ దాసని, బిఆర్ దాసని బోర్డు పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఎవరు దీన్ని ఆటంకపరచడానికి రాలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి మాది అని వేరే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని పంపించి ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకున్నారు ఊరికే? ఫస్ట్ మాది అన్నప్పుడే వాళ్ళు ఏదైనా ప్రూఫ్ ఉంటే ఆటంకపరిచింటే ఒకవేళ మేము ఎక్కడైనా వేరే చోటు చూసుకునేవాళ్ళం ఏమో. కానీ ఇప్పుడు అంతా రెడైన తర్వాత ఇప్పుడు ఆర్డీటీకి పెట్టామంటే ఊరికనే పెడతారు ఆర్డీటీ వాళ్ళు. ఆర్డీటీ వాళ్ళకు కూడా మేము డబ్బులు కట్టి దాన్ని ఇచ్చేసుకోవడానికి ఒక్కొక్కరు బండలు నాటి ఇచ్చేసి అది చేసుకుంటే ఇబ్బంది పరిస్థితిలో అని చెప్పేసి ఇక్కడ మేము బండలు ఏది నాటకుండా కొంతమంది ఉంటే, కొంతమంది నాటిన వాళ్ళు కూడా ఒక పగలగొట్టి ధ్వంసం చేసి ఇప్పుడు కంచెను వేయడానికి వాళ్ళకు నిజంగంటే మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే దళితుల భూములు అంటే దళితుల రోడ్డుకుండా కూడా దళితులు ఎప్పుడు ఎంతసేపు ఉన్నా వెనకే ఉండాలని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ భూములకు అడ్డుపడుతూ ఈ రాజకీయ నాయకులు ఓట్లకైతే అన్ని కులాల దగ్గర వచ్చి అడుగుతారు, కానీ దళితుల భూములకు వచ్చే లోపల వాళ్ళని అంచివేయాలని చూస్తారు. కాబట్టి దయచేసి అలా ఉండొద్దండి, దళితులైన మనుషులే. దళితుల లేకుంటే కూడా మీరు చాలా కష్టాలు పడతారు, ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చేయాల్సింది దళితుడే. కనుక దయచేసి అది మానుకొని ఎవరైనా కూడా వాళ్ళు మనుషులేని గుర్తించి మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.